తిరివార్తలకు స్వాగతం. శ్రీదేవి శరణాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా తణుకు పాత్రలోని శ్రీ ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రాంతంలో మంగళవారం అఖండ అన్న సమారాధన జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. వాటర్ ప్యాకెట్లు బయట పాడేవద్దు. వేల్పూరుకు చెందిన నల్లి ఝాన్సీ లక్ష్మి గత నెల 29 నుండి కనిపించడం లేదని తణుకులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నల్లి నగేష్ తో 11 సంవత్సరాల క్రితం నల్లి ఝాన్సీ లక్ష్మికి వివాహం అయింది. వారికి ఇద్దరు అమ్మాయిల సంతానం ఉన్నట్లు తెలిపారు. భార్య భర్తల మధ్య మనస్పర్ధల వల్ల భార్య గత నెల 29వ తారీఖున ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయినట్లు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ కోసం తణుకులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వగా దానిపై మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్లు ఏలూరు సెక్టర్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్ అబ్యూస్, యూటీజింగ్, గోల్ సెట్టింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మల్ కుమారి మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని, లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకూడదని, కష్టపడి మీరనుకున్న లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిఇఓ సెట్వెల్ కెఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. కెరీర్ కౌన్సిలర్ డాక్టర్ పి చార్లెస్ మాట్లాడుతూ ఇంగ్లీష్ మీద పట్టు సాధిస్తే తప్పనిసరిగా లక్ష్యాన్ని చేరుకోవచ్చునని వివరించారు. సెట్వెల్ సూపరింటెండెంట్ జాన్ కెనడీ, పట్టాభి అధ్యాపకులు శ్రీనివాసరావు, వెంకట్రావు, స్వరూపారాణి, వెంకట్రమణ, భాస్కర్ రావు, రాణి దుర్గా, బాలమణికంఠ, వెంకన్నబాబు, స్వాతి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. రీసర్వే లోపాన్ని సరిదిద్దడానికి తాజాగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తుందని తహసీల్దార్ నాగార్జున తెలిపారు. వాండ్రంలో సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ అధ్యక్షన మంగళవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. బ్రిటిష్ ప్రభుత్వంలో జరిగిన సర్వే తర్వాత రీసర్వే గత ప్రభుత్వంలో చేపట్టారని అన్నారు. క్షేత్రస్థాయి సమస్యలపై సరైన అవగాహన లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునే విషయంలో శిక్షణలో తప్పిదాలు, రైతుల్లో అపోహలు వంటి అంశాల వల్ల రీసర్వేలో కొన్ని లోపాలు చోటు చేసుకున్నాయని వివరించారు. చెరువులు త్రవ్విన ప్రాంతాల్లో 4-5 రైతులకు ఒకే ఎల్పి నెంబర్లు ఇవ్వడం వల్ల వాటి క్రయ విక్రయాలకు, వారసులకు పంపిణీ వంటి అంశాలు ఎదురు ఇబ్బందులు తలెత్తుతాయని తెలిపారు. ఖచ్చితమైన సమస్య ఉంటే సరిదిద్దుతామని, అర్జీ రూపంలో వాటిని తమకు అందచేయాలని కోరారు. గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, ఎంపీటీ సభ్యుడు విఆర్కి ఆంజనేయరాజు, తెలుగుదేశం పార్టీ గ్రామాధ్యక్షులు కందుల రాధా, బలరామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. అంతకుముందు ఉపాధి హామీ పనులపై నిర్వహించిన గ్రామ సభలో చేపడుతున్న పనుల వివరాలను గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ సభలో ప్రవేశపెట్టారు. కార్యక్రమంలో ఆర్ఐ కార్తిక్, సర్వేర రత్నావళి, విఆర్ఓ కృపాంజలి, ఎస్ దాస్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వారు ఈ సభలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు మీ అందరికీ తెలుసు, మనం ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం అనేది రీసర్వే అనేది జరిగింది బ్రిటిషర్స్ కాలంలో. తర్వాత ఎప్పుడో మన భూమి మీద మనం ఉంటున్నామే తప్ప మన భూమి హద్దులు కానీ అవి అది కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది మనం తీసుకోవట్లా. తర్వాత గత ప్రభుత్వం రీసర్వే అనేది స్టార్ట్ చేసింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం వారు అన్ని సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం జరిగింది. ఇప్పుడు ఈ గ్రామ కట్టాలు కానీ, ఈ ప్రభుత్వ భూములు కానీ, రైతువారి భూములు కానీ సర్వే అనేది జరగలేదు. కాబట్టి అన్ని రాష్ట్రాలకి ఒక దిశానిర్దేశం చేసి ఈ రీసర్వే అనేది జరిపించమని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన రీసర్వే అనేది కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ రీసర్వే జరిపించే క్రమంలో అప్పుడు మనకి వచ్చే ఫీల్డ్ లెవెల్లో, అంటే గ్రామ లెవెల్లో కానీ రైతువారి లెవెల్లో కానీ వచ్చే సమస్యల గురించి అంతగా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల కానీ, ఈ టెక్నాలజీ మీద రైతులకు కానీ, ఇంకా చేసే కింద అధికారులకు కానీ, కింద స్థాయి అధికారులకు కానీ సరైన శిక్షణ అనేది లేకపోవడం వల్ల కొన్ని కొన్ని తప్పిదాలు జరిగినాయి.
అది కూడా రైతులు కూడా కొన్ని అపోహలకు లోనై సరిగ్గా అందుబాటులో లేకపోవడం వలన కూడా కొన్ని జరిగింది. సో అవన్నీ కూడా ఈ ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల మన నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం వారు మళ్ళీ ఈ ప్రతి రీసర్వే జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఈ గ్రామ సభలు అనేది నిర్వహించి ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా సరే కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా సభ కరెక్ట్ చేసి వారికి ఆ ఇబ్బందులను తొలగించమని చెప్పని ఈ గ్రామ సభలు అనేది నిర్వహించమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ జిల్లా వాడపల్లిలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. శ్రీ స్వామివారి దర్శనానికి పలు ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. నియోజకవర్గం గోపినాథ్ పట్నంలో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి ఏలూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ను తాడేపుగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు పురిశెట్టి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి సేవలతో సత్కరించారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనారాయణ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడిచిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం హామీని అమలు చేయని కారణంగా ఏలూరు కొత్త బస్ స్టాండ్ లో బస్సు ప్రయాణికులు కలిసి వారి విన్నపాలను సీఎం కు అడ్రస్ చేస్తూ పోస్టు కార్డుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మహిళల నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. ఈనాటి బంగారు మాట, మనకు ఇష్టమైన పని దొరకకపోతే మనకు లభించిన పన్నే ఇష్టంగా మార్చుకోవాలి. శిశురో ఈ వార్తను దొరికితే సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.